పిఠాపురం నియోజకవర్గం ఈ రోజు ప్రారంభించిన ఈ ప్లేక్స్ కూడా ఈ శిలా ఫలకాలు కూడా పల్లె పండగ వారోత్సవాల్లో భాగంగా మా నియోజకవర్గంలో 14 కోట్ల 48 లక్షల అంచనా వ్యయం తోటి 223 సీసీ రోడ్లని చేపట్టడం జరిగింది దీని ద్వారా పల్లె రోడ్లన్నీ ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం జరిగింది అలాగే ఇంకొక 5 కోట్ల 44 లక్షల అంచనా వ్యయంతో కూడా సీసీ రోడ్లు పండ్లు త్వరలోనే పర్మిషన్ మంజూరు చేయబడతాయి 56 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నాగులపల్లి మరి గొల్లపోలు కాంప్రిహెన్సివ్ ప్రొటెక్టెడ్ వెల్ఫేర్ స్కీమ్ కింద పండ్లు మరమ్మతుల్ని మంజూరు చేశాం దీని ద్వారా యు కొత్తపల్లి మరియు గొల్లపోలు మండలంలో ప్రతి గ్రామానికి మంచినీటి సరఫరా చాలా తేలికవుతుంది అలాగే పిఠాపురం మండలానికి సంబంధించి ప్రస్తుతం పిఠాపురం పట్టణంలో కూడా దూడల సంత సరైన సదుపాయాలు లేవు పశువుల కొరకు సరైన షెడ్లు లేవు పోయినసారి ఇక్కడ మనం నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో తిరుగుతున్నప్పుడు దూడల సంత కావాలి ఇక్కడ సౌకర్యంగా ఉండాలి అంటే వెంటనే రాగానే దానికి అధికారుల దృష్టికి తీసుకొచ్చి 1,34 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పిఠాపురంలో దూడల సంత ఆధునీకరణ పనులకు టెండర్లు పిలవడం జరిగింది ఈ పనులు ఈ నవంబర్ నెలాఖరులోగా ప్రారంభం కానున్నాయి అలాగే పిఠాపురంలో టిటిడి మాడ వీధులను అభివృద్ధి చేసేందుకు 20 లక్షల రూపాయల అంచనాతోటి నిధులు మంజూరు చేయడం జరిగింది అలాగే 73 లక్షల రూపాయల అంచనాతోటి టిటిడి కళ్యాణ మండపంలో గల భోజనశాల డైనింగ్ హాల్ మరియు మండపం అభివృద్ధి కొరకు నిధుల్ని మంజూరు చేయడం జరిగింది పిఠాపురం పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బిల్డింగ్లో ఫ్లోరింగ్ మరియు డోర్లు మెష్లు ఇతర తక్షణ మరమ్మతులు చేపట్టి హాస్టల్లో ఎప్పుడు కరెంటు పోతే వచ్చేలా కరెంటు వచ్చేలా ఇన్వర్టర్ ఆర్ఓ ప్లాంట్ ఒకటి అలాగే భోజనశాలకు కావాల్సిన అవసరమైన పరికరాలు సమకూర్చేందుకు 23 లక్షల నిధులతోటి పనుల నిర్వహణకి అనుమతి జారీ చేశాం మీరందరూ అనుకోవచ్చు ఇవి నేను ఎప్పటికప్పుడు మనుషుల్ని పంపించి అధికార యంత్రాంగాన్ని పంపించి వీడియోలు తీయించి అసలు పిల్లల స్కూళ్ళు ఎలా ఉన్నాయి సంక్షేమ స్కూల్స్ ఎలా ఉన్నాయి హాస్టల్స్ ఎలా ఉన్నాయి ఆడపిల్లలకి బాత్రూమ్ సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా తెప్పించుకొని మరి ఏదైతే మనం ఒక ప్రయారిటైజ్ చేసి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఇంకా మీ చేతి చప్పట్లు కొట్టించుకున్నాం ఇంకా భవిష్యత్తులో కొట్టించుకున్నాం ఇప్పుడు కొట్టిన సరిపోతున్నాను అలాగే పిఠాపురంలోని శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు అనువైన స్థలం అభివృద్ధి చేయడం కోసం 15.5 లక్షల రూపాయల అంచనాతోటి జిల్లా నిధుల ద్వారా మంజూరు చేయడం జరిగింది విద్యార్థుల సౌలభ్యం కోసం 10 లక్షల అంచనా వ్యయంతో పిఠాపురం డిగ్రీ కళాశాలలో టాయిలెట్స్ ని నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి పిఠాపురం సిహెచ్సికి 107,000 రూపాయల సిఎస్ఆర్ నిధులతోటి పోస్ట్ మార్టం ఫ్రీజర్ ని కొనుగోలు చేస్తా ఉన్నాం పిఠాపురం ప్రజల కోరిక మేరకు విశాఖపట్నం వైపు వెళ్లే బస్సులు పిఠాపురం బైపాస్ లో ఆపే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ప్రయాణికుల సౌకర్యం కోసం బైపాస్ కి ఒక సైడ్ చేస్తే కాదు రెండు సైడ్లో ఉండాలి ఎక్కువ మా వాళ్ళు ఎక్కువ అటు ఇటు తిరగాలంటే రెండు సైడ్లో చిన్న బస్ స్టాండ్ కాదు బస్టాప్ రెండు బస్టాప్ పెద్ద బస్టాప్ అడిగితే అధికారులు కొంచెం కష్టం అవుతుందంటే ఇంకొక బస్టాప్ అవతల వైపు పెట్టారు సో మీ సౌకర్యార్థం మీరు నోటితో చెప్పండి పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇటీవలే వరదల సమయంలో రావడు బయటికి రావడం అన్నాను బయటకు వచ్చే ప్రయోజనం ఏంటి బయటకు వచ్చి పని చేయాలి వచ్చి నేను బుగ్గలు నిమరడానికి కన్నీళ్లు తుడటానికి కాదు అసలు కన్నీళ్లు పెట్టకుండా ఉండడానికి నా ప్రయత్నం ప్రివెన్షన్ ఇస్ బెటర్ కన్నీళ్లు కార్చక ముందు కదా కష్టాలు తీర్చాల్సిందే సో అన్ని కష్టాలు మనం తీర్చలేకపోతే అడ్రస్ చేయాలి అందుకనే ఏలేరు వరద సమయంలో గొల్లపోలు హౌసింగ్ కాలనీలో నేను పర్యటించినప్పుడు శుద్ధగడ్డ వాగు ఉంగి పొంగిన ప్రతిసారి కాలనీ వాసుల రాకపోకలకు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆ రోజు నా దృష్టికి తీసుకురావడం జరిగింది గమనించాం ఆ సమస్యకి పరిష్కారంగా 4 కోట్ల రూపాయల అంచనాతోటి కాలనీ వద్ద శుద్ధగడ్డ వాగుపై వంతి నిర్మించేందుకు జిల్లా అంటే నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలని తర్జన భర్జనలు పడ్డాం డబ్బులు లేవు
ఒకవైపు గత ప్రభుత్వం దోచేసింది, కూర్చోబెట్టి అక్కడ మన ఋషికొండ ప్యాలెస్ ఖర్చు పెట్టేశారు. మరి మనకి ఇక్కడ కావాలంటే బ్రిడ్జ్ నిర్మాణం కావాలి. ఎలా అనుకుంటే పాపం అధికార యంత్రాంగం అంతా కింద మీద పడి చాలా కష్టించి చాలా కష్టపడి జిల్లా ఖనిజ నిధుల ద్వారా మంజూరు చేశారు ఈ 4 కోట్ల రూపాయలు. అంటే మనసుంటే మార్గం ఉంటుందంటానికి వెతుకుతా ఉన్నాం. సో దీని ద్వారా ప్రస్తుతం అక్కడ ఉంటున్న 450 కుటుంబాలకి, ముఖ్యంగా అక్కచెల్లెళ్ళకి నేను ఆ రోజు మీకు మాట ఇచ్చాను, మీకు రవాణా సమస్య తొలగిస్తానని చెప్పి. ఈ రోజున మీకు 4 కోట్ల రూపాయలతోటి బ్రిడ్జ్ నిర్మాణం ముందుకు తీసుకెళ్తున్నాం. గొల్లపోలు మండలం వన్నెప్పుడు గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ శ్మశాన వాటిక్కు అప్రోచ్ రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన 22 సెంట్ల భూసేకరణకు చర్యలు చేపట్టాం. అలాగే శ్మశాన వాటిక్కు అప్రోచ్ రోడ్డుని 28 లక్షల నరేగా నిధులతో నిర్మించి వన్నెప్పుడు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కల్పించబోతున్నాం. సో గొల్లపల్లి మండలం సూరంపేట కాలనీకి సుమారు 450 కుటుంబాల నివాసం ఉంటున్నాయి. రోజువారీ పనుల కోసం గొల్లపల్లి పట్టణానికి రావడానికి సుద్దగడ్డ వాగు దాటడమే వీరికి ఏకైక దారి. ముఖ్యంగా వర్షాకాలంలో వాగు పొంగినప్పుడు ఉన్న ఈ ఒక్క దారి తెగిపోయి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ సమస్యకి పరిష్కారంగా అసంపూర్తిగా మిగిలిపోయిన సూరంపేట వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 24 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులను మంజూరు చేసి పనులకి టెండర్లు పిలవడం జరిగింది. పనులు నవంబర్ నెల 2వ వారంలో ప్రారంభమవుతాయి. ఈ వంతెన నిర్మాణంతో సూరంపేటలో నివసిస్తున్న 450 కుటుంబాలకు పొలాలకు నుండి పండిన పంటను కూడా తెచ్చుకునేందుకు రైతులకి చాలా ప్రయోజనంగా ఉంటుంది. గొల్లపల్లి నగరంలో అసంపూర్తి దశలో నిరుపయోగంగా ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో తెచ్చేందుకు 16 లక్షల రూపాయల అంచనాతోటి పనుల నిర్వహణకు సిఎస్ఆర్ నిధుల నుంచి మంజూరు చేయడం జరిగింది. అలాగే అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్ ఆఫీసు బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 28 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధుల్ని మంజూరు చేశాం. 400 మనం ఉన్న ఈ వేదికలో ఉన్న స్కూల్ సంబంధించి 449 మంది విద్యార్థులు చదువుతున్న గొల్లపల్లి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 3 తరగతి గదులు స్లాబ్ లీకేజీల వల్ల నిరుపయోగంగా ఉన్నట్టు గుర్తించాం. 1900 లక్షల రూపాయల జిల్లా ఖనిజ నిధులతోటి మరమ్మతులు చేసేందుకు మంజూరు చేయడం జరిగింది. స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ శాంతకుమారి గారు కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాం. విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంప, శాస్త్రీయ జిజ్ఞాస పెంపొందించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని 33 జిల్లా పరిషత్ హైస్కూళ్లలోని సైన్స్ ల్యాబ్ల్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇది ఒక్క స్కూల్కి ఇవ్వడం కాదు, సైన్స్ ల్యాబ్ దాదాపు మన నియోజకవర్గంలో ఉన్న 33 జిల్లా పరిషత్ హైస్కూల్ అన్నింటిలోనూ సైన్స్ ల్యాబ్ను ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక్కొక్క పాఠశాలకు 30,000 రూపాయలు విలువైన ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్ పరికరాలను సమకూర్చుతున్నాం. ఇందుకు 9,90,000 రూపాయల సిఎస్ఆర్ నిధుల్ని సేకరించి ఖర్చు చేస్తా ఉన్నాం. ఇందాక స్కూల్లో విద్యార్థులను అడిగాను, మీకు ఇంకేదైనా కావాలంటే మాకు కంప్యూటర్ ల్యాబ్ కావాలన్నారు. దాన్ని కూడా దృష్టిలో తీసుకొని అన్ని స్కూల్స్కి కూడా కంప్యూటర్ ల్యాబ్ ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఈరోజు మీకు ఆ మాట కూడా ఇస్తున్నాం. అలాగే గొల్లపల్లి మండలంలోని అసంపూర్తిగా ఉన్న మొగలి సూర్యుడు మంచినీటి చెరువు ఆధునీకరణ, సో మీకు ఎంత కోపం ఉంది, పని చేయలేదని. గొల్లపల్లి మండలంలో అసంపూర్తిగా ఉన్న మన మొగలు సూర్యుడు నుంచి మంచినీటి చెరువు ఆధునీకరణ పనులు పూర్తి చేసి దాని చుట్టూ ఒక 820 మీటర్ల వాకింగ్ ట్రాక్ నిర్మించి ₹3,20,000 సిఎస్ఆర్ నిధులు మంజూరు చేసే పనులు ప్రారంభించడం జరిగింది. ఈ పనులతో పాటు మంచినీటి చెరువు ఆధునీకరణతో పాటు గొల్లపల్లి మండల ప్రజలు సుమారు 2,500 మందికి ఒక వాకింగ్ ట్రాక్ అందుబాటులోకి రానుంది. అలాగే యు కొత్తపల్లి మండలం రవీంద్రపురం, ఇసుకపల్లి, సొంటివారి పాకలు మరియు నిదానం దొడ్డి గ్రామాల్లో మండల పరిషత్ పాఠశాలలకు సరైన భవనాలు లేవనే అంశం నా దృష్టికి వచ్చింది.
ఈ నాలుగు మండల పరిషత్ పాఠశాలల కొరకు 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో జిల్లా నిధుల ద్వారా భవనాలు నిర్మాణం చేపడుతున్నాం. యు కొత్తపల్లి మండల ప్రధాన కేంద్రంలోని ప్రాథమిక వైద్య కేంద్రానికి రోజు సగటున 250 మంది వివిధ వైద్య సేవల నిమిత్తం వస్తా ఉన్నారు. వారికి సరైన వెయిటింగ్ హాల్ లేదని గుర్తించి జిల్లా నిధుల ద్వారా 7.5 లక్షల వ్యయంతో కొత్తపల్లిలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో నూతన అవుట్ పేషెంట్ బ్లాక్ నిర్మిస్తున్నాం. అలాగే యు కొత్తపల్లి మండలం మూలాపేటలో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం మరమ్మతుల నిర్వహణకు అవసరమైన సదుపాయాల కల్పన కొరకు 4,56,000 రూపాయల జిల్లా నిధులతో పనులు చేపట్టేందుకు అనుమతులు జారీ చేశారు.